దేవునికి తలనీలాలు ఎందుకివ్వాలి? ఫలితమేంటి? ఈ సందేహాలు చాలామందికి వస్తుంటాయి. నిజానికి దేవునికి తలనీలాలు ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్న ఆచారం. తిరుమల దేవునికి కళ్యాణ కట్టలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. శిరోజాలు పాపాలకు నిలయాలని పురాణాలు చెబుతున్నాయి. వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలగించుకుంటాం. గర్భంలో ఉన్న శిశువు తన తల ద్వారా భూమిపైకి వస్తాడు. శిశువుకున్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలుంటాయి. అందుకనే చిన్న వయస్సులోనే కేశఖండన కార్యక్రమం నిర్వహిస్తారు. పాపాలను కలిగి ఉన్నందునే శిరోజాలను శిరోగతాని పాప అని అంటారు. భగవంతునికి భక్తితో తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే మన శిరస్సును భగవంతునికి అర్పించే బదులు కేశాలను ఇస్తాం. తల వెంట్రుకలను తీయడంపై మహాభారతంలో ఒక సంఘటన ఉంది. సైంధవుడిని సంహరించేందుకు భీముడు సిద్ధమైన నేపథ్యంలో ధర్మరాజు అతడిని వారిస్తాడు. కౌరవుల సోదరి దుస్సల భర్త సైంధవుడు. అతన్ని వధించడం ధర్మసమ్మతం కాదు. అందుకని తల వెంట్రుకలను తీసేస్తే తల తీసేసినంత పనవుతుందని వివరిస్తాడు. అప్పుడు సైంధవుడికి గుండు గీస్తారు. క్షవరం అనే బదులు కళ్యాణం. తిరుమలలో తల వెంట్రుకలు ఇచ్చే ప్రదేశాన్ని కళ్యాణ కట్ట అంటారు. మన సంప్రదాయంలో ఎల్లప్పుడూ శుభాన్నే పలకాలని పెద్దలంటారు. అందుకని క్షవరం అనే బదులు కళ్యాణం అని పలకాలని జనమేజయుడి సోదరుడైన శతానీకుడు సూచించాడు. దీంతో కళ్యాణం అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలక్రమంలో కళ్యాణ కట్టగా స్థిరపడింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.